భారత క్రికెట్ జట్టు చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలిన సంవత్సరం 1983. ఎందుకో తెలుసా అండి? కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచి నిలిచింది. ఈ నేపథ్యంలో కపిల్ బయోపిక్ తెరకెక్కుతుండడంతో ఈ చిత్రాన్ని కబీన్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చేసింది. జూన్4 ఈ సినిమా విడుదలకు రెడీ అయిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల చేస్తున్నారు. విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మించిన కపిల్ బయోపిక్లో రణ్వీర్ సింగ్ కపిల్ దేవ్గా నటిస్తున్నారు. ఆయన భార్య పాత్రలో దీపికా పనుకుడ నటించడం విశేషం. సునీల్ గవస్కర్ పాత్రలో తహీర్ రాజ్ బాసిన్, సందీప్ పాటిల్ పాత్రలో తనయుడు చిరాగ్ పాటిల్, శ్రీకాంత్ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్ కిరణ్మీ సాహిల్ కటార్, బలీందర్ సింగ్ అమీ వీర్ నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.